టెట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. డిఎస్సిలో ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, అదేవిధంగా 150 మార్క్స్ అనేవి కేటగిరీలో క్వాలిఫికేషన్ ఎట్లా ఉంటుంది, టెట్ సిలబస్ ఎలా ఉంటుంది, పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది, అదేవిధంగా ఏ విధంగా అయితే చదివితే సక్సెస్ అనేది వస్తుంది, సో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అందులో ముందుగా మనకు తెలుసు డిఈడి బిఈడి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత డిఎస్సి పరీక్షలు రాసి మార్కులు లేదా ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సొంతం చేసుకునేవారు ఇప్పుడు ఇదివరకు. సో ఎంతో గౌరవప్రదమైన సమాజ ప్రగతికి కీలకమైన విద్యాబోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఇంట్రడ్యూస్ చేయబడ్డదే టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో దీన్ని ఎన్సిటిఏ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ బీఈడి డిఈడి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు సమానమైన కోర్సులు చేసిన వారు ఇప్పుడు 1 నుండి 5వ తరగతి వరకు బోధించేందుకు పేపర్ 1 ఎలిజిబిలిటీ ఉంటుంది, 1 నుండి 5వ తరగతి వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో 1 నుండి 5వ తరగతి వరకు మనకి పేపర్ 1 అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు పేపర్ 2 అనేది ఉంటుంది. ఇక చూడొచ్చు, ఇది మనకి ప్రీవియస్ ఇప్పటి వరకు ఒక్కసారి టెట్ కనుక రాసినట్లయితే 7 ఇయర్స్ వ్యాలిడిటీ అనేది ఉంది, అవును కదా. అయితే ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన విధానంలో ఒక్కసారి టెట్ కనుక రాసినట్లయితే జీవితకాలం మళ్ళీ టెట్ రాయవలసిన అవసరం అయితే లేదు. ఒకవేళ మార్క్స్ పెంచుకోవడానికి అయితే రాయాలి తప్పించి మంచి మార్క్స్ వచ్చినప్పుడు మాత్రం రాయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇక టెట్ వెయిటేజ్ ఎట్లా ఉంటుంది డిఎస్సిలో, టెట్ వెయిటేజ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం చేరాలంటే డిఎస్సి రాయాలి, అంతకుముందే టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20% వెయిటేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 20% టెట్లో 150 మార్కులకి 150 వస్తే 20 మార్క్స్ అనేది ఇందులో కలుస్తుంది అనమాట. అలాగా 125 వస్తే అలాగ వెయిటేజ్ తగ్గుకుంటూ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం టెట్ ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని చూస్తే 150 మార్క్స్ అనమాట. 150 మార్క్స్కి ప్రతి దానికి కూడా 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారనమాట, ఈ ఓసీ క్యాండిడేట్లు క్వాలిఫై అవ్వాలి అంటే 90 మార్క్స్ తెచ్చుకోవాలి వాళ్ళు 150 మార్కులకి. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే 75 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా హ్యాండిక్యాప్డ్ వీళ్ళు 60 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇది క్వాలిఫికేషన్ అనమాట, అంటే క్వాలిఫైడ్ అనమాట. సో 150 మార్కుల్లో క్వాలిఫై అయ్యారు అని తెలుసుకోవడానికి ఇవి. అదేవిధంగా టెట్ సిలబస్ను కూడా మనం ఒకసారి చూసినట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో 2 పేపర్లు ఉంటాయి మనకు తెలుసు కదా, 1 పేపర్ 1 పేపర్ 2. ఓకే, పేపర్ 1కి వచ్చేటప్పటికి 150 మార్కులు 150 క్వశ్చన్ వస్తాం. సో ఇందులో మనకి సైకాలజీ మీద పేపర్ 1లో 30 మార్కులు ఉంటాయి, తెలుగు కంటెంట్ మీద 24 మార్కులు ఉంటాయి, తెలుగు మెథడాలజీ మీద 6 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్ కంటెంట్ మీద 24 మార్కులు ఉంటాయి, పెడగాగీ మీద 6 మార్కులు ఉంటాయి, గణితం కంటెంట్ మీద 24 మార్కులు ఉంటాయి, పెడగాగీ మీద 6 ఉంటాయి, పరిసరాల విజ్ఞానం కంటెంట్ 24 మార్కులు 6. సో ఈ విధంగా 150 మార్క్స్ అనేవి పేపర్ 1 ఉంటుంది. అంటే ప్రతి మెయిన్ కంటెంట్కి సంబంధించి, అంటే ఇక్కడ చూడొచ్చు
24, 6 ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 24 మార్కులు కంటెంట్ మీద అడుగుతాడు, 6 మార్కులు మెథడాలజీ మీద అడగడం జరుగుతుంది అన్నమాట. సో అది పేపర్ 1. ఇక పేపర్ 2కి వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు పేపర్ 2 కొద్దిగా వేరేగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి పేపర్ 2లో మ్యాథ్స్, సైన్స్, సోషల్, సో ఈ విధంగా ఉంటాయి. సిలబస్ ప్రకారం చూసినట్లయితే సైకాలజీ వచ్చి 30 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. తెలుగు కంటెంట్ 24, మెథడాలజీ 6, ఇంగ్లీష్ 24, మెథడాలజీ 6, మ్యాథ్స్ 24, మెథడాలజీ 6, అలాగే సైన్స్ కంటెంట్ 24, మెథడాలజీ 6 చొప్పున మొత్తం 60 మార్కులకు గణితం, సైన్స్ విభాగం పరీక్ష జరుగును. సోషల్ సైన్స్లో మాత్రం 60 మార్కులకు జరిగితే ఇందులో కంటెంట్ 48 ఉంటాయి ఫ్రెండ్స్. సోషల్లో మాత్రం కంటెంట్ 48 మార్కులు ఓన్లీ సోషల్ కంటెంట్ మీద అడిగితే 12 మార్కులు మెథడాలజీ మీద అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ అసలు విషయం చూద్దాం. ప్రణాళికతో కనుక చదివినట్లయితే విజయం సాధించడం సాధ్యం, మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. టెట్ సిలబస్పై ఎంత బాగా పట్టు ఉంటే అంత ఎక్కువ స్కోర్ చేయవచ్చు. ఇతర పోటీ పరీక్షల్లో జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు అధికంగా ఉంటాయి, కానీ టెట్లో అవగాహన, నైపుణ్యం ప్రశ్నలు అనేవి ఎక్కువగా అడుగుతాడు ఫ్రెండ్స్. మొదటగా రాస్తున్న పరీక్ష సిలబస్ను అవగాహన చేసుకోవాలి. నోటిఫికేషన్ విడుదలయ్యాక సిలబస్ను సేకరించుకుని లోతుగా అధ్యయనం చేయాలి. తర్వాత పాఠ్యాంశాలు చదివేటప్పుడు ఆబ్జెక్టివ్ విధానంలో చదవకూడదు ఫ్రెండ్స్, విశ్లేషణాత్మకంగా చదవాలి ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ప్రశ్నల కీలక అంశాలను గుర్తించి నోట్స్ అనేది రాసుకోవటం జరగాలి. సో ఆ విధంగా టెట్ సిలబస్ అనేది ప్రిపేర్ అవుతూ ఉండాలి. 10వ తరగతి వరకు కంటెంట్ చదవాలి. డిఈడి, బిఈడి, లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో చదివిన సైకాలజీ, మెథడాలజీ విభాగాల నుండి వచ్చే ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి వీటి మీద ఎక్కువ పట్టు అనేది మనం చదవలసి ఉంటుందన్నమాట. సిలబస్ అంశాలు పూర్తిగా చదవడంతో పాటు పునశ్చరణ అంటే రిపీట్ ఎక్కువ చేస్తూ ఉండాలి. చివరిగా మార్క్ టెస్టులు రాయడం, తప్పులు సరిదిద్దుకోవడం చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం గనక ప్రాక్టీస్ అయితే మన ఎగ్జామ్కి రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నమాట. ఓకే, టెట్ యొక్క న్యూ సిలబస్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము అని చెప్పి తెలియచేయటం జరిగింది కాబట్టి అది కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాం ఎప్పుడు వస్తే అప్పుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.